ముందస్తు ఉండదని కేసీఆర్ అంటున్నాడు, ఉంటుంది ఖచ్చితంగా మీ మీ అభిప్రాయం కనిపిస్తున్నది. ఒకవేళ ముందస్తుకే పోయాడని అనుకుందాం, ఇప్పుడు బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్న బీజేపీ రేపొద్దున డిజాల్వ్ చేసింది అనుకుందాం, కేసీఆర్ మాటను అధికారులు ఎంతవరకు వింటారు? సరే కర్ణాటక ఎలక్షన్ మేలో ఉన్నాయి, అక్కడ వరకు అయితే వెయిట్ చేయాలి కదా, నోటిఫికేషన్ వచ్చేంత వరకు. ఈయన సస్టైన్ కావాలి కదా, పార్టీలో ఉన్న నాయకులు ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు క్యాప్చర్ చేస్తారు ఆటోమేటిక్. ఆలోచన చెయ్యడము, మేము అధికారంలోకి రావాలనే ఆలోచన చెయ్యడం అనేదే బీజేపీకి పెట్టుబడి. వాస్తవంగా వస్తుందని కాదు కదా, నీకు నాకు పక్కన పెట్టు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకు ఎంత మేర కేడర్ ఉంది, ఎక్కడ ఉన్నది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని గెలిచి అంత వార్ఫేర్లోనే మీకు 97,000 తెచ్చుకున్న రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకుపోయే గెలవలేకపోయారు. బలహీనమైన టీఆర్ఎస్ మీద ఎందుకు, మునుగోడులో అప్పటికే 70,000తో ఓడిపోయిన అభ్యర్థి, బలహీనమైన అభ్యర్థి, టీఆర్ఎస్కి డిక్లైన్ స్టార్ట్ అయింది, అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎస్టాబ్లిష్ అయింది, అక్కడ కూడా బీజేపీ గెలవలేకపోయింది. అంటే అంత మీరు అనుకుంటున్నట్టుగా బలవంతం, 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వగలిగింది ఆయన. అంటే ఎంత పెద్ద నాయకుడు అనుకున్నారు, రేపటి రాజకీయాలు ఆర్థిక అంశాలన్నీ రాజగోపాల్ రెడ్డి గారితోనే ఫ్లో కావాలనుకున్నారు, ఈ కంపెనీ త్రూనే అంత చేయాలనుకున్నారు, మరి ఆయననే గెలిపించుకోలేకపోయింది. సో ఇదేంటంటే కాంగ్రెస్ ప్లేస్ 2కి రావద్దు, ప్లేస్ 1 ప్లేస్ 2లో వాళ్ళే కొట్లాడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చేస్తుంది కదా, ప్లేస్ 2లో చంద్రబాబు గారిని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్లేస్ 2కి ఎవరిని తీసుకొస్తారు రేపు పవన్తో కూడిన బీజేపీ? కాంగ్రెస్ కూడా ఇంకా బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కలిసే ఉన్నారు అన్న యాంగిల్ మీద చర్చని చర్చలోకి వెళ్లకుండా డైరెక్ట్ ఫైట్ చేస్తే చర్చ కూడా స్టార్ట్ అయింది. డైరెక్ట్ ఫైట్ వీళ్ళిద్దరి మీద చేయాలి. నీకు ప్లేస్ యాడ్ ఉంచుతున్నారు, నీకు ప్లేస్ యాడ్ పెట్టిండ్రు. రోజు నీ చర్చ అంతా కూడా బీజేపీ టీఆర్ఎస్ ఫైట్ మీదనే కదా కొట్లాడేది. రేపు సిట్ కానీ లేకపోతే సిబిఐ కానీ ఇట్లాంటివి వచ్చిన తర్వాత నీకు వేరే పార్టీలో చర్చ ఎందుకుంటుంది అసలు? ఇది వెస్ట్ బెంగాల్లో కూడా మీరు చూడు, కాంగ్రెస్ పార్టీ అంత ఎంతో 15 సీట్లతో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోయిందా? బలంగా ఉంటుంది అనుకున్న కమ్యూనిస్ట్ పార్టీ పోయిందా? ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఒకవేళ కేసీఆర్ ముందస్తు ఇప్పుడు 2018లో ముందస్తుకు పోయిండు, ఖచ్చితంగా బీజేపీ సహకారంతో ముందస్తుకు వెళ్ళిండు, గెలవగలిగిండు. ఇప్పుడు కనుక ముందస్తుకు పోతే బీజేపీ అయితే నిజంగానే అధికారంలోకి రావాలన్న ప్రయత్నం చేస్తే వాళ్ళైతే ఊరుకోరు కదా, టోటల్గా క్యాప్చర్ చేస్తారు ఉన్న 4-5 నెలల్లో. అది కేసీఆర్కి ఇబ్బందే కదా. నిజంగా అధికారంలోకి రావాలని చూస్తే రావాలి కదా, ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు బీజేపీ వెస్ట్ బెంగాల్లో వస్తుంది, ఇది వాళ్ళు చెప్పిన మొదటి నుంచి వస్తున్నది. ఇది పాలన పోతుంది, బీజేపీ పాలన వస్తుందని రక్తపాతం సృష్టించిండ్రు, వచ్చిండ్రా 70 వచ్చిండ్రు, ఈసారి 70కి వచ్చినాం రేపు మాదే అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు మాదే అధికారము, టీఆర్ఎస్ని కొట్టగల దమ్ము ధైర్యం మాకే ఉందని చెప్తూ వస్తారు. ఇప్పుడున్న 7 నుంచి 10-11 మధ్యలో ఉన్నదాన్ని 20-30 చేసుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కాశీలు గల్లంతు కదా. కాంగ్రెస్కి ఇప్పుడు 40-45 నుంచి ఒకవేళ 1 ఇయర్ లోపల వస్తే అది 60+ అవడానికి అవకాశం ఉన్నదాన్ని బీజేపీ కొట్టేస్తుంది కదా. ఇది వాళ్ళ స్ట్రాటజీ. బీజేపీ ఎవరిగా కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టు, ఎవరినైనా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా అని నువ్వు అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారా? సో దీన్ని ఇట్లా ప్రొక్యూర్ చేసుకుంటూ టీఆర్ఎస్ను కాపాడే ప్రయత్నం. కొట్లాడినట్టే ఉంటుంది కానీ టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వెనకడు చేసింది అనుకోండి, టీఆర్ఎస్ బోటాబోటీగా బయటపడ్డా కూడా వాళ్ళకి నష్టం ఏం లేదు కదా. రేపు టీఆర్ఎస్ అనేది ఎన్ని కూడా